Hi students, in the previous videos we have seen how many examples. First one is Laplace transform of derivatives, number two multiplicative by 3, now number 3 is division by t, third one anamata. Ee video lo manam em chestam, all examples of division by t we'll go through. Now this is your theorem statement, you know f of t and f of p manam Laplace transfer aithe function f of t by t equal to manam ela transfer cheyali p to infinity f of x dx లోకి చేసి దాన్ని ఇంటిగ్రేట్ చేయాలి. సో అది అప్లై చేసే ముందు మనం ఫస్ట్ f of t equal to Laplace of that equal to f of p రావాలి. ఇవి ఫార్ములాస్ ఆల్్రెడీ మీకు ఫార్ములా PDF పంపించాను, బట్ ఈ థర్డ్ దాంట్లో మనకి యూస్ అయ్యే మాత్రం ఇవి అన్నమాట. సో ఏంటంటే ఇంటిగ్రేషన్ tan inverse d ఇది f of 5, ఇది ఇక్కడ 6th వన్ ఒక 7th వన్ చూడండి. log of మనం ఒక లిమిట్ అప్లై చేస్తుంది, ఇక్కడ p to infinity ఉంది కదా, మనం లాగ్ ఒకవేళ వచ్చిందనుకోండి ఇంటిగ్రేషన్ లో అప్పర్ లిమిటో లోవర్ లిమిటో కాస్త మీకు ఇన్ఫినిటీ వస్తే జీరో అయిపోతుంది అది. బట్ ఎలా అంటే రెండు స్టెప్స్ కూడా రాస్తాను, మీకు ప్రాబ్లం కూడా చెప్తాను, బట్ చెప్తే కొంచెం హింట్ లాగా ఉంటుంది. ఒకవేళ మీరు లిమిట్ కనుక ఇన్ఫినిటీ లాగ్ కి అప్లై చేయాల్సి వచ్చినప్పుడు దేనికైతే ఇన్ఫినిటీ ఆ వాల్యూకి అప్లై చేయాలో దాన్ని కామన్ తీసి 1/s గా రాసేసుకోండి. అంటే ఇప్పుడు ఎస్ కి మనం అప్లై చేయాలి ఇక్కడ. సో అప్పుడు ఏంటి అది, అప్లై చేస్తే 1/∞ అయిపోతుంది, 1/∞ జీరో అయిపోతుంది. సో లాగ్ ఆఫ్ 1 అయిపోతుంది జీరో అనమాట. సో మనం ప్రాసెస్ చేస్తే జీరో అంటే మీరు డైరెక్ట్ గా ఎలా గుర్తుకు పెట్టుకోవాలంటే సింప్లిఫై ఒక ప్రాబ్లం చేస్తాను మీకు. కనుక లాగ్ లో ఒక లిమిట్ కాస్త ఇన్ఫినిటీ అప్లై చేస్తే కనుక దాని వాల్యూ జీరో అయిపోతుంది. మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ అన్ని చూద్దాము. ఫస్ట్ యూ రైట్ డౌన్ ద ఫార్ములాస్. ఫార్ములాస్ రాస్తే ఇవి కొన్ని అప్లికబుల్ అవుతాయి అనమాట ఎగ్జాంపుల్స్ లో. మనం ఫస్ట్ రైట్ now we'll see the first problem in a division by t. first problem em adigadante find the laplace of 1 minus e power minus t by t adigadu. ipudu ela ganipistundi meeku function ela identify cheyalo division by t, meeku f of t anadi t tone divide ayipoyindi kabatti manam em ankovali division by t apply cheyali. munne em cheppanu laplace of f of t equal to f of p manam prove cheyali, tarvatane f of t by t equal to integral p to infinity f of x dx cheyali. సో మనం f of t ఇక్కడ ఏముంది 1 minus e power minus t. సో ఫస్ట్ సొల్యూషన్ కొచ్చి వి నో దట్ f of t is equal to 1 minus e power minus t. నౌ అప్లై ది లాప్లాస్ l of f of t equal to డైరెక్ట్ అప్లై చేస్తున్నా l of 1 minus అంటే లాప్లాస్ of e power minus t. లాప్లాస్ of 1 is what is లాప్లాస్ of 1 1/p minus ఇక్కడ e power మామంగా t ఉంటే 1/p-1 మీకు ఫార్ములా ప్రకారం మైనస్ నోట్కి 1/p+1. వాట్ ఇస్ దిస్ అమ్మ f of p. ఇక్కడ ఏంటి నాకు l of f of t అంటే మీరు ఈ ఫంక్షన్ f of t ని కనుక తీసుకుంటే మీకు ఏమొచ్చింది 1/p-1/p+1 ఈక్వల్ టు f of p వచ్చింది. ఇప్పుడు అప్లై ద డివిజన్ ప్రాపర్టీ. నౌ బై డివిజన్ ప్రాపర్టీ ఫస్ట్ రైట్ ద ఫార్ములా దట్ ఈస్ లాప్లాస్ ఆఫ్ f of t by t is equal to ఏంటంటా integral p goes to infinity f of x మర్చిపోవద్దు f of x dx. అండ్ ఇక్కడ f of p అన్నట్టే అంటే p ఆల్రెడీ మనకి లిమిట్ లో ఉంది కదా, తర్వాత అట్లనే కన్వర్ట్ అయిపోతుంది p లోకి. రాయడం మాత్రం f of x మీకు ఫార్ములా కూడా f of x ఏ రాశారు అంటే ఇది కదా f of x and f of p కదా, దీని f of x లోకి రాసుకోవాలి అంటే మొత్తం p ప్లస్ లో x గా రాసేసుకోవాలి. అంటే ఇంటిగ్రల్ p goes to infinity f of x and f of t ఇది రాసుకోండి 1/x-1/x+1 dx లిమిటెడ్ dx మైనస్ అంత సెపరేట్ చేసి రాయండి ఒకసారి. వాట్ ఈస్ ద ఇంటిగ్రల్ p goes to infinity 1/x dx మైనస్ ఇంటిగ్రల్ p goes to infinity 1/x+1 dx. నో ఫార్ములాస్ ఎలా కనిపిస్తుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x అంత x ఇది x ప్లస్ 1 కూడా x లోనే ఉంది. అంటే ఇప్పుడు ఏంటి log log x మైనస్ log of x ప్లస్ 1 రెండింటికి లిమిట్ సేమ్ ఏ కదా, అందుకే నేను ఒకటే రాగా రాశాను. ఓకే అది దీనికి p goes to infinity దీనికి p goes to infinity. ఇది log x log x మైనస్ 1 మిడిల్ లో మైనస్. ఇప్పుడు log a మైనస్ log b ఫామ్ లో ఉంది కదా, yes no right down log a minus p or k log a by b. What are the limits? P goes to infinity. ఇందాకనే చెప్పాను నేను ఫార్ములాస్ మీకు చెప్పినప్పుడు ఏదైనా లిమిట్ అప్లై చేసినప్పుడు ఇన్ఫినిటీ ఉంటే కనుక అది జీరో అయిపోతుంది. డైరెక్ట్ గా చెప్పొచ్చు
ప్రాబ్లమ్ మీకు తెలియడం కోసం ఇన్ఫినిటీ ఎలా జీరో అవుతుందో ఇది ఒక్కటి స్టెప్ చేద్దాం. ఓకేనా? నా ఫస్ట్ లాగ్ ఆఫ్ ఎక్స్ చెప్పాను కదా, దేనికైతే అప్లై చేయలేదు దాన్ని కామన్ తీయాలని. ఎక్స్ వై కింద ఎక్స్ కామన్ తీస్తే 1 + 1/x ద లిమిట్స్ ఆర్ పి గోస్ టు ఇన్ఫినిటీ. అంటే ఏదైతే వేరియబుల్ ఉంటుందో మనం ఏదేనికైతే మనం ఆ లిమిట్ అప్లై చేయాలో దాన్ని కామన్ తీయాలి. ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయినా నౌ లాగ్ ఆఫ్ 1 + 1/x ఇలానే ఉంచాలి ఎల్సియం, దీన్ని ఏం చేయొద్దు. నౌ పి గోస్ టు ఇన్ఫినిటీ. ఇప్పుడు ఇన్ఫినిటీ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేద్దాం. ఇది రాయండి, రబ్ చేసి మళ్ళీ చెప్పండి. లాస్ట్ స్టెప్ ఏమొచ్చింది, లాగ్ ఆఫ్ కంటిన్యూషన్ చూడండి. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అన్నది కదా, అప్పర్ లిమిట్ ఏంటంటే ఆ లిమిట్ ఎక్స్ గోస్ టు ఇన్ఫినిటీ. అమ్మా నేను డైరెక్ట్ ఇన్ఫినిటీ అప్లై చేయకుండా చెప్తున్నాను. ఒకవేళ మిస్టేక్ ఎలా అనిపించింది అంటే మళ్ళీ మీకోసం రాస్తాను చూడండి. లాగ్ ఆఫ్ 1 + 1/x ఆఫ్ అప్పర్ లిమిట్ ఇది ఇన్ఫినిటీ మైనస్ లోవర్ లిమిట్ ఇది 1 + 1/x పవర్ పి. పవర్ లో పెడితే ఏదనుకోకండి, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. ఇప్పుడు అప్పర్ లిమిట్ ఇన్ఫినిటీ కదా, అంటే ఎక్స్ గోస్ టు ఇన్ఫినిటీ. ఇప్పుడు లిమిట్ పెట్టుకోండి, జీరో అయిపోతుంది స్టెప్ అంతే. లిమిట్ ఎక్స్ గోస్ టు ఇన్ఫినిటీ లాగ్ ఆఫ్ 1 + 1/x మైనస్ పి కదా, ఇది పి పెట్టేసుకుంటే సరిపోతుంది 1 + 1/p. ఓకేనా? నౌ యాజ్ ఎక్స్ గోస్ టు ఇన్ఫినిటీ లోపల తీసుకెళ్ళండి, 1 + 1/∞ మైనస్ లాగ్ ఆఫ్ 1 / p ఎల్సిఎం p + 1/p. నౌ 1 / ∞ 0, 1 + 0 1 1/1 లాగ్ 1. అర్థమైందా ఏం చెప్పాను? 1 / ∞ దిస్ ఈస్ 0, ఆల్రెడీ ముందు 1 ఉంది అంటే 1 + 0 1 + 0 1 1/1 దట్ ఈస్ లాగ్ 1. మైనస్ లాగ్ పి పైకి వెళ్ళిపోతుందా, p / p + 1 వాట్ ఈస్ లాగ్ 1 వాల్యూ 0, 0 మైనస్ లాగ్ ఆఫ్ p / p + 1 యువర్ రిమైండర్ టర్మ్ ఈస్ మైనస్ లాగ్ ఆఫ్ p / p + 1. మళ్ళీ ఒక ఫార్ములా చెప్పాను కదా నేను, వాట్ ఈస్ దట్ ఫార్ములా, మైనస్ ఇక్కడ ఫార్ములా ఏమొస్తుంది, మైనస్ లాగ్ ఆఫ్ a / b ఈజ్ ఈక్వల్ టు మైనస్ పోతుంది. మామూలుగా అయితే మీరు ప్రాబ్లం లాగా చేయాలి అంటే మైనస్ కాస్త పవర్కి వెళ్ళిపోతుంది రా, పవర్ కాస్త కిందకి వస్తే రివర్స్ కదా b/a. బట్ మనం ఫార్ములా కింద చెప్పుకుంటున్నాం కాబట్టి లాగ్ ఆఫ్ b/a మైనస్ తీసి లోపల టర్మ్స్ ఇన్వర్స్ చేయాలి. మైనస్ తీసేస్తే p / p + 1 కాస్త మీకు ఏం కావాలి, లాగ్ ఆఫ్ p + 1/p. దిస్ ఈజ్ యువర్ రిక్వైర్డ్ ఆన్సర్. మామూలుగా ఇన్ని స్టెప్ చేయాల్సిన అవసరం లేదు. మీకు అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేయాల్సి వచ్చినప్పుడు అప్పర్ లిమిట్ ఇన్ఫినిటీ అయితే ఏదైనా ఒక లిమిట్ ఇన్ఫినిటీ దాని వాళ్ళు డైరెక్ట్ గా ఎంఎం పెట్టేసుకోవాలి, జీరో పెట్టుకోవాలి. మిగతా టర్మ్ సింప్లిఫై చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి నేను సింప్లిఫై చేశాను, రైట్ డౌన్. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి, ఫైండ్ లాప్లాస్ ఆఫ్ sin a t / t. మళ్ళీ సేమ్ డివైడెడ్ బై t ఉంది కదా, ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏముంది మీకు, సైన్ ఏటీ. ఫస్ట్ సొల్యూషన్ గివెన్ ఎఫ్ ఆఫ్ టీ, వాట్ ఈస్ దట్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు సైన్ ఏటీ. అప్లై ద లాప్లాస్, ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ సైన్ ఏటీ. మళ్ళీ లాప్లాస్ ఆఫ్ సైన్ ఏటీ ఏంటి, పారామీటర్ a/p² + a² వాట్ ఈస్ దిస్ ఎఫ్ ఆఫ్ టీ. మరి అగైన్ బై డివిజన్ ప్రాపర్టీ, బై ఎన్ ప్రాపర్టీ డివిజన్ ప్రాపర్టీ. వాట్ ఈస్ ద ఫార్ములా, ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ p టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ dx. నౌ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఇదే కదా, రైట్ హియర్ ఇంటిగ్రల్ p గోస్ టు ఇన్ఫినిటీ a/x² p² + ఏం రాసుకోవాలమ్మా, x² + a² ఇంటూ dx. a ఈజ్ కాన్స్టాంట్, టేక్ అవుట్ సైడ్, దెన్ రిమైనింగ్ టర్మ్ ఈజ్ a ఇంటిగ్రల్ p గోస్ టు ఇన్ఫినిటీ 1 / x² + a² ఇంటూ dx. వాట్ ఈస్ ద ఫార్ములా, సమ్ ఇంటిగ్రల్ 1 / x² + a² ఇంటూ dx, టాన్ ఇన్వర్స్ 1/a ఇంటూ టాన్ ఇన్వర్స్ x/a. మామూలుగా ఫార్ములా ప్రకారం, ఓకేనా, x/a వాట్ ఆర్ ద లిమిట్స్, p గోస్ టు ఇన్ఫినిటీ. ఆల్రెడీ మీకు ఫార్ములా రాపిచ్చాను ఇందాక కూడా, అందుకే మళ్ళీ సిన్స్ రావట్లేదు. ఏఆర్ గెట్ క్యాన్సల్. మళ్ళీ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అంటే
tan inverse x by a minus upper limit infinity minus tan inverse x by a p and then lower limit p. And here we x infinity substitute tan inverse infinity. Tan inverse infinity minus tan inverse x plus la p got k p by a. Tan inverse infinity and the value is 90 degrees, that is pi by 2. Pi by 2 minus tan inverse p by a. Now 90 minus tan theta. So manaki change avutundi 90 minus theta avutki cot aipothundi. So cot inverse p by a. This is your answer. Ikkada entante 90 minus tan theta annatamma. You get cot theta. Ala. So now this inverse cot inverse p by a. So first mere f of t ki cheyali. Well divided by t ki chesi dannu integrate chesi. This is your second problem right now. Next problem, third problem, and we find L of e power minus at minus e power minus bt by t into dt. So by t ochinoki division property and call. This is important problem. Important. So now Emmanuel Mali given f of t same solution given L of f of t is equal to L of e power minus at and direct substitute just now. Minus L of e power minus bt. F of t and the other term. So now, mali, L of Laplace of e power at the end is mamula formula pakaram 1 by p minus j. Minus into minus plus dot ki 1 by p plus j minus 1 by p plus b is equal to f of b. L of f of t equal to f of p m achindi b rather sorry f of b m achindi 1 by p plus j minus 1 by p. Mani division property. By division property, we have L of f of t by prati saran in division property and formula rasna meer goda rayali. Rastu untane meku formula under the idea of sunni. Integral p goes to infinity f of x into dx. Now substitute integral p goes to infinity p. P plus lo expectari ante. Into dx. Mali and integral in the log x 1 by x dx minus 1 by x dx. Log of x plus a minus log of x plus b integral goes from p to infinity. Mali log a minus log b. The value becomes log a by b. No, that is log of a x plus a by x plus b. The limits goes from p to infinity. Again, ikkada limits p to infinity kada upper limit minus log. Upper limit log of something for infinity and zero. Directly zero on chapthana. Avala meeku zero atla ante malli meer em cheyali? Pai nundi x common diyali, kinda nundi x common diyali. Ikkada x common isthe em vastundi? 1 plus a by x. Ikkada x common isthe 1 plus b by x. Ex, ex cancel avutundi. Meeku x goes to limit e pettukunte 1 plus a by infinity. 1 plus b by infinity. Something by infinity 0, 0. Amuttam value 1 plus 0, 1 plus 0, log 1, 0. Ala kuda cheyachu pedda process. So direct formula prakaram the upper limit goes to 0. Nen cheppindi ardham kaakapothe na verse malli repeat chesukoni vinandi. Ela chesanu. Okay na? Now that is log of 1 minus log of p plus j, p plus b. Log 0, that is minus. Log 1 is 0, log of p plus j, p plus b. Malli minus got ki reverse cross koli. Log of p plus b by p plus a. So this is your final answer. Okay na? Ardhamain kada ikkada? Edaithe substitute jaladani common diyali. Enti cheppan kada? X common isaran kondi. 1 plus a by x vastundi. Ikkada x common isthe 1 plus b by x vastundi. Xx cancel. X goes to limit kada. Appudu a by infinity, b by infinity. 1 plus 0, 1 plus 0. Atla mottam log 1 vastundi. Log 1 enti meeku 0 ikkada. Ala, right now. Next problem, fourth problem. Find
Laplace of sin 2t into sin t by t of t division property and call it mali f of t equal to and call it. So f of t em vachindi ikkada meeku here l of f of t em okka sari cheppandi l of sin 2t into sin t and then so ikkada meeku cos t ante em 2 sin a sin b form rendu undayi varaku meeku em ankovali 2 sin a sin b form la maamuluga ikkada 2 sin a sin b godki 2 ఉండదు కాబట్టి ఆ దట్ ఇస్ ఏంటంటే sin 2 sin a sin b 2 లేదు కదా అయిపోయింది నా sin అండ్ ఫార్ములా ఏంటి cos of a minus b minus cos of a plus b కాబట్టి సో మనం ఇక్కడ ఏంటిది 1/2 రాసేసుకోవాలి నౌ 1/2 లాప్లాస్ ఆఫ్ ఫార్ములా ఏంటి 1/2 బయటికి రాసేసాను cos of a minus b 2t minus t ఏమొస్తుంది t minus cos of 2t plus t ఏమొస్తుంది 2t plus t 3t now apply the laplace 1/2 laplace of ante l of cos t minus l of cos 3t anamata ikkada a plus lo 1 undi a plus lo 3 undi now 1/2 into t kada p by p square plus 1 square 1 minus p by p square plus 3 square is 9 don't simplify endukani manu integrate cheyali kodki which equal to f of p what is this l of f of t value inta vachindi now again by division property what is that l of f of t by t is equals to integral t to infinity f of x dx now we have to apply here 1/2 integral p goes to infinity x by x square plus 1 minus x by what is this x square plus 9 into dx ik just f of p is and formula apply chesanu formula ni ela ki laplace transform malli formula prakar rasi f of p rasam malli f of t by t ki formula rasam ipudu manu em cheyalo okodaniki separate ga integrate cheyal place lo first write down now what is here 1/2 into ipudu separate ga integrate cheyali kada so dan kosam first manam ikkada 1/2 outside raayali now ante common mottanga so here integral p goes to infinity nenu multiply and divide with 2 tho cheyal anukuntunnanu 1/2 2x by chudandi term em undi ikkada kinda x square plus 1 into dx minus malli multiply and divide with integral p to infinity 1/2 into 2x by x square plus 9 into dx what is the formula cheppali meere f dash x by f of f dash x by f of x దీని డిఫరెన్షియేట్ మల్టిప్లై అండ్ డివైడ్ విత్ f dash x by f of x సో మళ్ళీ మొత్తం 1/2 1/2 కామన్ బయట తీసుకురండి 1/2 ఇంటూ 1/2 దట్ ఇస్ ఇంటిగ్రల్ f of f dash x by f of x నా x స్క్వేర్ ప్లస్ 1 1 ఇంటూ f of x అది ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది 2x వాట్ ఇస్ ద ఫార్ములా log of f of x అంటే x స్క్వేర్ ప్లస్ 1 ఒక ఫార్ములా మైనస్ log of x స్క్వేర్ log f of x minus log f of x now mali a by b formula kada 1 by what is that 1 by 4 into log of x square plus 1 x square plus 9 what are the limits p goes to infinity mali 1 by 4 into upper limit minus lower limit upper limit is infinity it becomes 0 minus lower limit log of lower limit p or p rasas na p square plus 1 t square plus 9 mali again minus kasthu vaste we inverse cheyali that is 1 by 4 into log of p square plus 9 by p square plus 1 this is your answer right now next problem fifth problem find laplace of 1 minus cos 3 by t same here what is f of t l of f of t equal to 1 minus cos t equal to L of 1 minus L of cos t is equals to L of 1 and 1 by t minus cos t and then the parameter p by p square plus 1 which is equal to f of p. Now applying the division property theorem what is that L of f of p by t is equal to integral p goes to infinity f of x into dx that is equal to integral p goes to infinity 1 by x minus x by x square plus 1 into dx same is log x just separate karayandi
infinity 1 by x into dx. This formula convergent malem jala multiply and divide with 1 by 2. 1 by 2 into 2x by x square plus 1 into dx. Now the term is integral 1 by x into dx. The 1 by x formula is log x minus 1 by 2. Kada? So it's konjam simple question. And the loop is integrals p to infinity and 1 super test koni. 1 by 2 into the log of f of x. Kada? So log of f of x into x square plus 1. This is x square plus 1. Dini yokka limits kuda p to infinity. Koncham chinna simple question undi. Ikkada 1 by 2 untundi kabatti. Note this log x mottaniki p to infinity teesestunanu. Ikkada n into log em undi power lo kelipothundi kada. Minus log x square plus 1 whole power 1 by 2 p goes to infinity. Ila anamata. Malli log a by b formula undi kada now. Log of x by x square plus 1 whole power 1 by 2. The limits are p goes to infinity. Mal again limit value is 0. Only p k untundi. It is log of what is that? P by p square plus 1 whole power 1 by 2. What we are missing? Minus here. And lower limit kada. So minus ball ante malli changes ostundi. This is log of p square plus 1 whole power 1 by 2. By p minus t sum out. Here whole power 1 by 2. Koncham answer change adam kosam. Nen em chestunnanante log of p square plus 1 by p. Ok p a undi kada. Daniki kuda p square betti whole power 1 by 2 betteste. Deeniki 1 by 2 vachesindi. Appudu p power ki power ki cancel aithe p square kada. So that is p square. Ok 1 by 2 undaneyochu. Either log of under root kuda betteskochu deeniki. Ok na this is your answer. Ante em vastundi log of answer next step raayal anukunte. Log of under root of p square plus 1 by p square lekka ilane unchundi. This is your last step. Meeku ikkada idea raakunna no problem. Idea raavali endukante kinna p urke kaaliga undi kada anta p square whole power 1 by 2 pettali. This is your next problem. Write down. Now next problem find cos a t minus cos b t by manam indaka problem chesinaru e power minus a t minus e power minus ఆ ప్రాబ్లం లానే ఉంటుంది సేమ్ సెకండ్ పార్ట్ అంతా అదే ఉంటుంది బట్ యూ హ్యావ్ టు సీ అలా అడగొచ్చు ఇలా అడగొచ్చు కదా చూడండి నౌ సేమ్ వి నో దాట్ వాట్ ఈస్ దాట్ గివెన్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టి డైరెక్ట్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టి ఎస్ బెటర్ ఎఫ్ ఆఫ్ టి అంటే ఇది కదా అది ఈస్ ఎల్ ఆఫ్ కాస్ ఏ టి మైనస్ ఎల్ ఆఫ్ కాస్ బి టి ఇక్కడ ఏమున్నాయి ఏ అండ్ బి ఉంది టి ఈస్ పారామీటర్ పి బై పి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ parameter b by p square plus b square which equal to f of b. This is L of f of t. Now you have to apply. Now f of ok b is number f of b. Now we have to apply the division property. Same division property m I put in the L of f of t by t is equal to integral p goes to infinity f of x into dx. Now apply here limit p goes to infinity. Ikkada x pattandi x by x square plus a square minus x by x square plus b square into dx. Malli same train cheyali multiply and divide with 2 multiply and divide with 3 rendittlo 1 by 2 ni munde common chesanu. Now integral em ayipothundi e goes to infinity 2x by x square plus a square into dx minus integral p goes to infinity 2x by x square plus b square into dx. Now what is the formula? Log of. So that is equals to 1 by 2 is taken common. That is log of what is the formula here? X square plus a square. X square plus a square minus log of x square plus b square. The limits are p to infinity. Malli log a by b formula undi 1 by 2 into log of x square plus a square x square by b square p goes to infinity are the limits. Infinity ki 0 ayipothundi only p apply cheyandi. That is 1 by 2 into log of x square that is p square plus a square by p square plus b square. So 1 by 2 ఉంది 1 by 2 కాస్తే ఇప్పటిదాకా మైనస్ ఉండే ఇప్పుడు 1 by 2 ఉంది కాబట్టి దానికి పవర్ లో రాయాలి ఓకేనా log of p square plus a square
b square plus b square whole power 1/2 or else log of indakalaga under root p square plus a square by p square plus b square. This is your answer. So meek overall ga 5 to 6 problems vachnay. ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీకు ఏంటి డివిజన్ బయటి ప్రాబ్లమ్. సో నెక్స్ట్ ఏంటంటే ఇందాక మీకు అయినది ఏంటి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డెరివేటివ్ మల్టిప్లై బయటి అండ్ డివిజన్ బయటి. సో నెక్స్ట్ మనం ఏం చూద్దాము అన్ని మిక్స్ అనమాట. మనం మధ్యలో మనకి డివిజన్ బయటి రావచ్చు ప్రాబ్లం, అందులో మల్టిప్లై బట్టి రావచ్చు, లాప్లాస్ ఆఫ్ డెరివేటివ్ కావచ్చు, అన్ని క్లబ్ బై వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఒకటి రెండు కూడా చూద్దాం ఓకేనా.